మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతకానితనం వల్లే నేడు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ ఆయన ఎదుటే కడిగేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన జేసీ, ఆ రోజు మేం చెప్పిన విధంగా విని ఉంటే నేడు ఇంత విపత్కర పరిస్థితులు ఏర్పడేవి కావన్నారు. పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ దివాకర్ రెడ్డి. పోలీస్ అధికారులు తమ పనితీరును ఇదే విధంగా కొనసాగిస్తే భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అన్నారు. ఎవరికైనా ఐదేళ్లే అధికారమని, భవిష్యత్లో తాము అధికారంలోకి వస్తే తమ బూట్లు నాకే పోలీస్ అధికారులను నియమించుకొని ఇప్పుడు వేధిస్తున్న పోలీస్ అధికారుల పని పడతామన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అందరూ పోలీసులు వంగి 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 నమస్కారం పెట్టి ఇట్లా పెడతా ఉన్నారు. ఏమైనా చేయడాకుంటారు. నువ్వు ఐదేళ్ల లోపల రిటైర్డ్ కావు. యువర్ సర్వీస్ విల్ బి మోర్ దాన్ 10 ఇయర్స్. వెదర్ యూ విల్ వర్క్ అట్ అనంతపూర్ ఆర్ ప్రకాశం ఆర్ శ్రీకాకుళం, ఐ డోంట్ నో. నీ పేరు గుర్తు పెట్టుకుంటాం. నీవు ఇవాళ వంగి వంగి నమస్కారం. నేను ఎట్లాంటి తెచ్చుకుంటా తెలిసినా, మా బూట్లు నాకే పోలీసులు తెచ్చుకుంటాం. తెచ్చుకొని ఏం చేస్తావు? నీ అబ్బ నీ పైన కేసు పెట్టిస్తా. అదే గంజాయి నీ జోబులో పెట్టి, అదే చీప్ లిక్కరో లేకపోతే సాలయో నీ జోబులో పెట్టి బొక్కల దోశ. గవర్నమెంట్ అంటే ఏందో నాకు తెలుసు. 15 సంవత్సరాలు నేను మంచిగా ఉన్నా. 10% ప్రభుత్వాన్ని చూపించు, లేకపోతే 15% చూపించు. ఇది ఏమి కలికాలం రా? ఇది ఏంది? ఇది ఇలా జరుగుతున్నాయి సార్. వాస్తవంగా లాస్ట్ టైం నేను మా ఎమ్మెల్యేలందరినీ మార్చాలన్నా. వివిధ కారణాల వల్ల మీరు మార్చలేకపోయారు. నేను ఇవాళ చెప్తున్నా, ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ ఎమ్మెల్యేస్, రియలీ ఐఎమ్ సెల్యూటింగ్ టు మై ఓల్డ్ ఫ్రెండ్స్. దే ఆర్ 1000 టైమ్స్ బెటర్ దాన్ దీస్ పీపుల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. కాబట్టి ఇక మీ శాంత వచనాలను మాట పక్కన పెట్టి మా బాధలు చూసి దాని ప్రకారం కొద్దిగా అధికారులు తమిళనాడు వస్తుంది. నో ప్రాబ్లం. విల్ సక్సెస్, విల్ సఫర్, పీపుల్ విల్ సఫర్. కానీ మీరు మళ్ళా నేనేదో శాంతి వచ్చినాను, నేను గాంధీని నేర్చుకున్నాను అనేటువంటి మాత్రం చెప్పద్దని మీకు మనవి చేసుకుంటూ సార్, నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. 2.5 సంవత్సరం లోపలే ఎలక్షన్లు వస్తాయి. మీ దగ్గరకు వచ్చి ఇందాక ఎవరో చెప్పింది, బ్రహ్మాండంగా ఉంది సార్, వాడు బాగలేడు, మనం చాలా బాగుండాలి. ఏంది సార్ మనం బాగుండేది? మా ఇవాళ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఉందనేటువంటి వాళ్ళు, బాగలేదు అనేటువంటి వాళ్ళు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళు, కాయ కష్టం చేసుకొని జీవించేవాడు అందరూ కూడా, వాడి ప్రభుత్వమే బాగుంది. మిమ్మల్ని అందరూ ఇట్లాగే మోసం చేశారు, మోసం చేశారు. మీరు ఆదరించారు. ఇట్లా చప్పట్టుకుంటే వాళ్ళని మీరు ఆదరించారు తప్ప, మీరు నిజంగా మీ కోరి, మీ బాబు కోరి, మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని మాత్రం మీరు ఆదరించలేకపోయారు. ఐ